కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఉన్నట్లు తమ పరిస్థితి తయారైందని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ జీవో నంబర్ 60 ప్రకారం పారిశుద్ధ్య కార్మికులకు జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ గుండ్లపోచంపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 15,000 ఉన్న జీతం మున్సిపాలిటీగా మారిన తరువాత 12,000 చేశారని మండిపడ్డారు. పెరిగిన నిత్యావసర ధరలతో కుటుంబ పోషణ సరిపోవటం లేదని ఆవేదన చెందారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను లెక్క చేయకుండా మున్సిపాలిటీ పరిశుభ్రతకు పాటుపడిన పారిశుద్ధ్య కార్మికులకు సబ్బులు చేతులకు గ్లౌజులు ఇవ్వటంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమపై దయ చూపాలని కార్మికులు కోరారు. ఈరోజు మన తెలంగాణలో తెలంగాణ ప్రజలంతా కూడా ఆయు రాయరోగాలతో జీవిస్తున్నారు, సంతోషంగా ఉన్నారంటే దానికంతా కూడా ముఖ్య కారణము మన మున్సిపల్ సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది. అదేవిధంగా వాళ్ళు పొద్దున లేచి మనం లేచేసరికి వచ్చేసి మన ఇంటి చుట్టూ చెత్త చెదారం అంతా కూడా క్లీన్ చేసి మనం లేచేసరికి అంతా కూడా మంచిగా నీట్గా ఉంచారంటే నిజంగా వాళ్ళని నిజంగా మనం అభినందించాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక పండుగ లేదు, ఒక పబ్బం లేదు, ఏం లేదు. ప్రతిరోజు కాలనీలు కానీ రోడ్లు కానీ గల్లీలు కానీ ఎక్కడ చూసా కానీ మోరీలు కానీ రోడ్ల మీద చెత్త కానీ అంతా కూడా నీట్గా ఉంచడం వల్ల కూడా ఈరోజు మనమంతా కూడా ఆరోగ్యంతో జీవిస్తూ ఉన్నాం. వాళ్ళు కనుక ఒక 4 రోజులు సెలవు పెట్టేసి ధర్నా చేసి రోడ్ల మీద ఎక్కిరనుకో, ఎక్కడ చెత్త అక్కడ నిలిచిపోయి అంతా కూడా మురికిగా మారిపోయి మనం తెలంగాణ మొత్తం రోగాల తెలంగాణగా మారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి నిజంగా ఇంత కష్టపడుతున్న కార్మికులకు సరైన జీతాలు లేక సరైన వసతులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు వారికి చాలి చాలని ఇచ్చే జీతాలు 10,000 12,000 ఇస్తే అసలు వాళ్ళకి ఏం సరిపోతుంది? వాళ్ళు ఏం తిండి తినాలి, ఏం కిరాయిలు కట్టాలి, వాళ్ళ పిల్లలని ఏ విధంగా స్కూల్కి పంపించాలి, అదేవిధంగా వాళ్ళు ఏం బట్టలు కట్టాలి, వాళ్ళకు అనారోగ్యం ఏర్పడితే ఏ విధంగా ట్రీట్మెంట్ చేయించుకోవాలో తెలియనటువంటి పరిస్థితి వాళ్ళకి ఏర్పడుతుంది. మిర్చల్ మండల్ మిర్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామంలో మున్సిపాలిటీ కార్మికుల కోరిక జీతాలు పెరగాలని మా యొక్క కోరిక. జీతాలు పెంచినామని 6 నెలల నుంచి చెప్తున్నారు, ఇంతవరకు మాకు జీతాలు ఇచ్చింది లేదు. ఇప్పటికైనా మా కార్మికుల పైన దయ చూపి మాకు జీతాలు ఇవ్వాలని మా యొక్క కోరిక. అన్ని రేట్లు పెరిగినాయి, నిత్యవసర రేట్లు అయితే అనుకోకుండా పెరిగినాయి, కాబట్టి మాకు ఈ జీతాలు సరిపోతలేదు. మా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 15,000 ఉండే, అది మున్సిపాల్ అయితే అలా 12,000 చేసారు. అంటే జీతం తగ్గించి కానీ జీతం పెంచడం లేదు. మాకు వెంటనే ఈ జీతం పెంచాలి జీవపకారం కానీ మా యొక్క కోరిక. జీతాలు అప్పటి నుంచి ఇద్దరు కరోనా కూడా వచ్చింది మా దాంట్లో, అట్లయినా కానీ వాళ్ళకు కూడా జీతాలు కట్టించారు. అంటే గవర్నమెంట్ ఏం డిమాండ్ చేస్తాం? డిమాండ్ 22,000 జీతాలు. మేము గ్రామ పంచాయతీ ఉన్నప్పటి నుంచి చేస్తున్నాము. ఇప్పుడు మేము ఎక్కి 20 సంవత్సరాలు అవుతుంది డ్యూటీ. మాకు జీతాలు 22,000 జీతాలు కావాలి. ఇచ్చుడు 12,000 జీతం ఇస్తుంది. ఇవాళ మొన్నటిదాకా పెట్రోల్ ధర 70 రూపాయలు ఉండే, ఇవాళ 116 రూపాయల రేట్ అయింది, 450 రూపాయలు నూనె డబ్బు ఉండే. జీతాలు అయితే మున్సిపల్ జీతాలు పెంచలే. ఆపరణలు ఇవాళ అడ్డ మీద కూలీని పోయినానికి 1,000 రూపాయల కూలీ నడుస్తుంది. ఇక్కడ ఆటో ఎక్కి బస్ ఎక్కి సిగ్నల్ దిగితే 50 రూపాయలు టికెట్ కొడుతున్నారు, కానీ మున్సిపల్ జీతాలు అయితే జీతాలు పెంచలేకపోతున్నాడు కేసీఆర్. జీవో నంబర్ 60 ఇచ్చిండు, జీతాలు పెంచుతామని చెప్పి ఇప్పుడు 3-4 నెలలు అవుతుంది, ఆ జీతాలు గిట్లా పెంచుతలేడు. జీవో నంబర్ వచ్చేసి 60. మున్సిపాలిటీ కార్మికులకు వేతనాలు పెంచుతామని జీవో అమలు చేసిన ప్రభుత్వం ఆగస్టు జూన్15 అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో జూన్ 16 నాడు జీవో రిలీజ్ చేసింది, కానీ ఇంతవరకు వేతనాలు అమలు చేయలేదు. దయచేసి ప్రభుత్వంని కోరేది ఒకటే, మేము అడ్డమైన మురికి పని చేస్తున్నాము, కార్మికులము అందరము రోడ్ల ప్రమాదంలో గురి అవడం జరుగుతుంది. అలాగే దుమ్ము ధూళిలో కూడా అడ్డమైన చెత్త పని చెదారం అన్నీ మేము పొద్దున లేచి కరోనా టైంలో కూడా మేము ఉద్యోగాలు చేసినాము.